ఇప్పుడు కేసీఆర్ పోయి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చింది కదా రేవంత్ రెడ్డి, సో ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, రేవంత్ రెడ్డి ఎట్లుండబోతుంది అని అనుకుంటున్నావు? మేము ఇప్పుడు తెలంగాణ వచ్చింది అంత మంచి చేస్తాడేమో అనుకున్నాము, మా జీతాలు ఒక్కటి పెరగలేదు, పిల్లలు డ్యూటీలు ఇస్తాను జాబులు ఇస్తాను జాబులు ఇవ్వలే, డబల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిండు లేని వాళ్ళకి ఇవ్వలే, ఇప్పుడు రేషన్ కార్డు కూడా పింఛన్లు కూడా అదే కూడా జీతాలు పెంచలేరంటే కదా, పెంచలే జీతాలు పెంచలే, మాకు ఉన్నదే ఆరు నెలల కోసం పోయినాము మేము పోయి అడిగినాము, అడిగినా పెంచలే, ధర్నాలు చేసినా ధర్నాలు చేస్తే జీతా డ్యూటీలు ఇచ్చేస్తా అన్నాడు, ఏం పెంచలే మాకైతే. ఇప్పుడు కేసీఆర్ రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు మరి? మేము ఇట్లనే మాకు చేయనట్టు కూడా పబ్లిక్ చేయలేడేమో దాని కారణమే అయితే కాంగ్రెస్ కేసి చేసుకున్నారు, ఇక ఇన్ని 10 సంవత్సరాలు చచ్చిండు ఒక్కొక్కటి ఏం చేయలే, ఇక అవి రేషన్ చీరలు అని అవని ఇవని అన్ని ఇట్లనే, ఇక పబ్లిక్ ఎట్లా వాడుకున్నారంటే మంచిగా అంత నమ్మిచ్చిర్రు నీకే నీకన్న తర్వాత ఇక కాంగ్రెస్ కేసుకున్నారు. ఆయన కూడా వస్తే చూస్తాం కదా కొన్ని రోజులు ఆయన ఎట్లా చేస్తాను, చేయలే కదా ఆయన కూడా రేవంత్ రెడ్డి వస్తే కూడా ఎట్లా చేస్తారో చూద్దాం. ఇప్పుడైతే ఇప్పుడు ఉచిత పథకాలు అన్ని ఇచ్చినాడు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా, అంటే ఇది ఆర్టీసీ బస్సులలో ఇవన్నీ నిజంగానే చేస్తాడు అని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, ఇప్పటికైతే చేస్తాడు అనుకుంటున్నాం, మేము ఎక్కినాక 90 రోజులు అయినాక చేస్తా అని చెప్పిండు, చూద్దాం 90 రోజుల వరకు తెలుసు కదా. ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా ఈ కేసీఆర్ పార్టీ వాళ్ళు, వాళ్ళు ప్రజలు మమ్మల్ని మోసం చేసినారు, అసలు ఇంత మంచిగా చేసినా కూడా అంటే ఇప్పుడు మనకి గార్డెన్స్ చూస్తున్నాం కదా ఇవి కానీ సెక్రటేరియట్ కట్టడం కానీ ఇవన్నీ ఇంత డెవలప్ చేసినా కూడా ఎందుకు రాలేదు అన్న ధీమాలో ఉండిపోయినారు. కరెక్టే కట్టినావు నువ్వు, లక్షలు కోట్లతో కట్టినావు, చిన్న వాళ్ళకు కొంచెం సహాయం చేయలే కదా, వాళ్ళు కోట్లు కట్టి నువ్వు కోట్లు తిన్నా మాకు కొంచెం అన్నా, ఇప్పుడు ఈ దినానికి మాకు 18,000 జీతం ఉన్నా మా పిల్లలు మేము బతుకుతాం కదా, ఇంటికి రాయి బస్ పాసులు మళ్ళీ బస్సులు సరిగ్గా రాక ఆటో కిరాయిలు పెట్టుకొని రావాలి, మాకు టైంకు రాకపోతే వీళ్ళు డ్యూటీ 5 నిమిషాలు లేట్ అయితే మాకు డ్యూటీ తీసే ఇంటికొని రానుడు కష్టమే కదా. ఇప్పుడు ఊర్లలో కూడా దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇట్లా చాలా సంక్షేమ పథకాలు పెట్టిండు కదా, అవి ఊర్లలో అందలేవని అంటున్నారా? అది కొంతమంది కొంతమంది వస్తున్నాయి అంటారు కొంతమంది వస్తారు, అది ఎంత నిజమో ఎంత నిజమో మాకు తెలియదు, అది మాకు లేవు భూములు ఇప్పటికైతే మాకు రాలేవు, ఇక ఉన్న వాళ్ళు అయితే కొంతమంది పడ్డాయి అంటారు కొంతమంది పడతలేవు అంటారు, అది అట్లా. అది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వస్తే మంచి వచ్చింది కాబట్టి మంచిగా చేస్తుంది అని అనుకుంటున్నాము. ఆయన కూడా 5 సంవత్సరాలు చూస్తారు పబ్లిక్, 5 సంవత్సరాలు అయినాక ఆయన కూడా బందుకు పెడతారు, నీళ్ళ తీస్తారు. ఇప్పుడు మేము ఇప్పుడు ఆయన మొత్తానికి అయితే రాలే కదా, ఒక నెల చూస్తాం పోయి అడుగుతాం మా జీతాలు అప్పుడు తెలంగాణ అప్పుడు కూడా విరగలే మరి ఇప్పుడన్నా పెంచరా పెంచరా, మా కష్టం అయితే తప్పలేదు కదా 8 గంటల డ్యూటీ అయితే తప్పలేదు, మళ్ళీ ఇంట్లోకి నుంచి అంత పొద్దున్న వెళ్ళాలి బస్సులకు రావాలి ఒక్కళ్ళ ఒక్క దగ్గర ఉన్నాం కదా, మాకు డబల్ బెడ్రూమ్ ఆ డిపార్ట్మెంట్ మేము చేసినాం కానీ ఒక్కళ్ళ కూడా డబల్ బెడ్రూమ్ రాలే ఇస్తా అని చెప్పినాడు చెప్పిండు పోయినాము చేసామని, ఒక్కళ్ళ కూడా డబల్ బెడ్రూమ్ రాలే, పోనీ ఉన్న వాళ్ళకి ఇవ్వకపోని ఇంకా లేని వాళ్ళు కూడా ఉన్నారు గరీబ్ గాలు ఉన్నారు మా దాంట్లో కూడా, మరి అలాగనే ఆధార్ కార్డు వాడితే అన్ని బయట పడితే ఎవరికి న్యాయం అయింది అని అంటారు 10 ఏళ్ళ పరిపాలన మా డిపార్ట్మెంట్కి అయితే కాలే, ప్రజలలో మాకైతే కాలేదు, మా డిపార్ట్మెంట్ కానప్పుడు మేము చేసేది అయితే కష్టం చేసుకొని బతికేటోళ్ళం మేము మా డిపార్ట్మెంట్కి కూడా, మళ్ళీ మా అందరూ అయితే తెలుసుకోం కదా, మా పిల్లలు కూడా చదువుతారు మా పిల్లలకు జాబులు రాలేదు, లక్షలు పెట్టి ఇంట్లో కష్టపడి ఇది కాకుండా మా సార్ ఎక్కడ పంపిస్తే ఆడ గంట 2 గంటలు పనిచేస్తే 100 రూపాయలు 200 ఇస్తే ఆడ చేసుకొచ్చుకొని మా పిల్లల్ని చదివించిన ఒక్కళ్ళకి జాబులు రాలేదు. కాంగ్రెస్ వస్తే జాబులు వస్తాయి అని అంటారా? ఇక ఆయన కూడా చూస్తాం 5 సంవత్సరాలు ఇక అదృష్టం అది, ఇక ఈయన ఎట్లే ఇప్పుడు ఈయన పక్కకెట్టినాం కదా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం, ఇక అది మా అదృష్టం. చేయకపోతే మళ్ళీ ఈయన కూడా తీసేస్తారంట ఇక అంతే, ఇక ఇప్పుడు పబ్లిక్ హుషారైపోయారు తిన్నంతా తిన్నారు పరిచిండ్రు అంతే అంతే అంతే. థ్యాంక్ యూ.